వరద గుప్పిట్లోంచి గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అయితే రహదారులు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. 9 లంక గ్రామాలకు వెళ్లే మార్గానికి గండ్లు పడడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారిపోయాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. 3 రోజుల నుంచి లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. దీంతో ఈ ప్రధాన మార్గం, లంక గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ మొత్తం గ్రామంకి వెళ్లే ప్రధాన మార్గం మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోయింది. ఈ వరద నీటి ఉండడంతో పలు చోట్ల గండ్లు పడ్డాయి. అదేవిధంగా రోడ్డు కూడా పూర్తిగా కొట్టకపోయింది. అయితే ఇప్పుడే వరద నీటి నుంచి గ్రామాలన్నీ కూడా బయటపడటంతో రోడ్డు మరమ్మత పనులు చాలా సురుగ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, ఇసుకను తీసుకొచ్చి ఏదైతే ఈ ప్రధాన మార్గం, ఇక్కడి నుంచి దాదాపు 9 లంక గ్రామాలు ఉంటాయి. ఈ లంక గ్రామాలన్నింటికి కూడా ఇక్కడి నుంచే ఆహారాన్ని కానీ లేకపోతే ఇతర ఏ కార్యక్రమం అంటే బయటికి రావాలన్నా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నా కానీ ఇదే మార్గం కాబట్టి ఈ మార్గం నిన్నటి వరకు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇంకా ఈ ఏదైతే ఈ రోడ్డుకి ఇసుక వేసి మరమ్మతు పనులు చేస్తున్నారు. ఏ విధంగా రోడ్డు అన్ని కూడా కోతకు గురైందో కూడా ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇవన్నీ కూడా నిన్నటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. పంట చేలు ఉన్నాయి. అదేవిధంగా ఈ పక్కన మొత్తం కూడా ఇటుక బట్టీలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగిపోయిన తర్వాత ఈ రోజు ఒక్కసారిగా వరద తగ్గుముఖం పట్టడంతో ఈ రోడ్డుతో పాటు మిగతా గ్రామాలకు వెళ్లే అందరు కూడా రాకపోకలు చాలా జురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోడ్డుకి ఎక్కడైతే గండ్లు పడ్డాయో, ఎక్కడైతే పగుళ్ళు ఏర్పడ్డాయో, రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందో అక్కడ సత్వరమే ఈ మరమ్మతు కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. గ్రామాలకు సంబంధించి పూర్తిగా రహదారి మార్గం తయారు చేసి ఈ రోజు నుంచి గ్రామస్తులంతా కూడా బయటికి రావడానికి, లంక గ్రామాలు బాహ్య ప్రపంచానికి రావాలంటే ప్రధానమైన రోడ్డు మార్గం ఇదే కాబట్టి దీన్ని సత్వరం మరమ్మతు పనులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే చాలామంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, వృద్ధులు ఇంకా లంక గ్రామాల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఈ మార్గం గుండానే ఆహార పదార్థాలు కానీ ఇతరే కానీ తరలించాల్సిన అవసరం ఉంది. దీంతో అధికారులు ఈ రోడ్డును అయితే శరవేగంగా కూడా అందుబాటులోకి తీసుకొచ్చి తిరిగి రాకపోకలన్నీ కూడా పూర్తిగా జరిగే విధంగా కూడా ఇప్పటికే ఈ కార్యక్రమాలన్నీ కూడా మరమ్మతు కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రానికి రోడ్డు, ప్రధాన రోడ్డు మొత్తం కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9, బాపట్ల జిల్లా.